Sir. Good morning, good morning, sir. Good morning. Okay, boys. Sit down. My name is Rudra Pratap. May I know your good name? Sir. My name is Vinod, sir. My name is Sriram, sir. My name is Srinivas, sir. My name is Vijay, sir. Okay, let us come to the point. జరిగిన మూడు హత్యలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు ఒకరితో మరొకరికేమాత్రం సంబంధం లేదు. ఒకే గంటలో వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశారు అంటే ఆ చేసింది ఒకరా, ఇద్దరా, ముగ్గురా, లేదా ఒకే ముఠాకు సంబంధించిన వ్యక్తుల అనే అంశంపై ఆరా తీయండి. అంతకంటే ముందుగా చనిపోయిన ముగ్గురు వ్యక్తుల డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎలాగైనా సరే ఈ జాబ్ కొట్టేసి మా బావ చేత శుభాష్ అనిపించుకోవాలి. దుర్గా, రే దుర్గా, దుర్గా, అబ్బా విడేముల్లో ఉన్నాడో ఏంటో. ఎలాగబ్బా ఇప్పుడు ఎవడైనా ఆల్దుబీస్ చెప్పందే, మన కాల్ ముందుకు కదలదే, ఎలాగబ్బా. ఐడియా అయినా మనకు కూడా చెప్పేదేంటి, మనకు మనమే చెప్పుకుంటే పోలా. ఆల్ ది బెస్ట్. ఏరా పాసిపోయిన మొహం వేసుకొని పొద్దున్నే బయలుదేరావు ఎక్కడికి? టప్ చూస్తే తెలియట్లే ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూకా? ఆ జాబ్ కోసం ఎంతమంది లైన్లో ఉంటారో తెలుసా? ఇంతమంది క్యూలో ఉంటారు. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఎంతమంది వచ్చినా ఫైనల్గా సెలెక్ట్ చేసేది ఈ సింహాన్ని. ఈవినింగ్ పార్టీ ఇస్తా, రెడీగా ఉండు. అంటే పార్టీనా? అయితే ఆల్ ద బెస్ట్ మామా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సిటీలో గుర్తు తెలియని అంతకులు తిరుగుతున్నారంట, సాయంత్రం తొందర ఇంటికి వచ్చేసి. అడవిలో సింహంపై దాడి చేస్తే 5 నిమిషాల్లో చంపేస్తుంది, అదే ఈ సింహాకి 1/2 నిమిషం చాలు. అదిరింది కదూ డైలాగ్. పొరా పాట్న సినిమాల్లోకి వెళ్ళలేదు కానీ వెళ్ళుంటే నటనలో నాగేశ్వరరావు డ్యాన్స్లో మెగాస్టార్ని మించిపోయేవాడిని. వాడుకున్నోడికి వాడుకున్నంత. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీ మొబైల్ నుండి SIMHA సింహాన్ టైప్ చేసి మా బావ నెంబర్కి SMS చేయండి ప్లీజ్. ఏంటి మేడం గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఇంకేముంది, ఆ దుర్గ గురించే అనుకుంటా. ఛా, అలాంటిదేం లేదే. పుస్తకంలో ఫోటోని మనసులో మనిషిని పెట్టుకొని ఎందుకే ఏం లేదంటావు? మీరు మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండే. తనెవరు, తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా తెలుసుకోవాలనే ఆలోచిస్తున్నా. అంతలా అతని గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావంటే నీకు తెలియకుండానే తనకి దగ్గరవుతున్నావన్నమాట. అబ్బచ్చా, అవునా? చెప్పు చెప్పు, మాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావులే. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే మీ మాటలకి హద్దులే ఉండవు. నాకు పనుంది, నేను వెళ్ళాలి. అబ్బో, మీ అమ్మ నాన్న ఇక్కడ? మాకెవరూ లేరు, మేము అనాథలం. తీసుకోండమ్మా.
జాగ్రత్త జాగ్రత్తమ్మా. నీకోసం కూడా ఎప్పుడు ఆలోచించని వాడివి, కానీ ఆ పిల్లల్ని చూసి అలా రెస్పాండ్ అయ్యావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పరిస్థితిలో వాళ్ళని చూస్తే ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో నేనే కాదు, మీరున్నా అలాగే చేసేవారు. ఎందుకో దుర్గా, ఇన్ని రోజుల కన్నా ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. కాంప్లిమెంట్ ఇచ్చినందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదా. అక్కడ ఇంటర్వ్యూలో వాడేం అడిగాడో నేనేం చెప్పాను, ఈ జాబ్ కూడా దొబ్బినట్టే. ఛీ, దీనమ్మ జీవితం. రూముకెళ్దామంటేనేమో నాలో నేనే మాట్లాడుకొని చివరికి ఏమైపోతానో ఏమో అని భయమేస్తుంది. దేవుడా, నాకు ఈ టెన్షన్ తగ్గే మార్గం ఇదేస్తే తీరని బాధంటూ లేదు. ఎయిబే, అరే ఇదేస్తే ఎలాంటి బాధలు ఉండయిరా నువ్వే. అంతే అంటావు మామా? అంతే రా, ఫస్ట్ నువ్వు ఇదేస్తూ. వీడెవడో మత్తులో ఉన్నా గానీ మైండ్ రిలాక్స్ అయ్యే ఐడియా ఇచ్చాడు. ఏంద్రా చూస్తున్నావు? అంటే ఎత్తువని చెప్పిరు, తాగువని చెప్పలే కదా. తాగుబే, సీసా కళ్ళు 20 రూపాయలు మాత్రమే, ఉద్దేరా అడగరాదు. 1, 2, 4, 6, 12 అక్కడ 20 రూపాయలు అని రాసింది, ఇక్కడ 14 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా? మేము లేవారా? నీకేమన్నా అయితే నీ వెనకాల మేము ఉన్నావురా అన్న. సారీ అన్న, తప్పైనా. నిజమే, ఐడియా ఇచ్చింది మీరే కదా. వస్తున్నా. నౌ సింహ కౌంట్ డౌన్ స్టార్ట్. ఆపండ్రా. ఏరా, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి బజార్లో కళ్ళు తాగుతారా? పట్ట పగలా మిట్ట మధ్యాహ్నమా? నడి బజార్లో రాకూడదా అన్న? ఏ అంటే దానికి కొన్ని ముహూర్తాలు సాంప్రదాయాలు ఉంటాయి, అవి మీకు తెలుసా? తాడని కూడా ముహూర్తాలు సాంప్రదాయాలు అంటే? అంటే నేను చెప్పింది మీకు. అరే అందరు కూర్చోండ్రా. అవలకం లెక్క మాట్లాడుతూ మేమంతా కూర్చొని ఉన్నాం. ముందు నువ్వు కూర్చో. సూపర్ అంగీజు కూసో. రే సీసాలు ముందట పెట్టండ్రా, ఆ గ్లాసులు ముందట పెట్టండ్రా. నాకేం అర్థం కావట్లే. ఏరా సినిమాలు చూడట్లే, ఆ స్టఫ్ సిగరెట్లు కూడా ముందట పెట్టండి. ఓకే, అందరు సీసాలకు దండం పెట్టండి. రే వీడియోడు పగలు గాని లెక్కున్నారు. రే బాబులు ఎవరు గుసగుసలు ఆడకండి. పూజ ప్రారంభిస్తున్నాను, అందరు ఒకసారిగా సీసాలకు దండం పెట్టుకోండి. దండం పెట్టండి, పెట్టండి, పెట్టండి. మామా కళ్ళు పెడదామా? తెరుద్దాం. తిని తిని బోర్ కొడుతుందన్న, మనసుకు మత్తెక్కించే మాస్ మసాలా ఏం లేదా అనే